వందే మాతరం నాన్నగారు నమస్కారం శుభాశీస్సు। ఈరోజు డిసెంబర్ 19 స్వామి వివేకానందుల వారి సూక్తి, ఓ సింహాలారా రండి, మేము గొర్రెలమని మీరు అనుకునేలా చేసే ఆ మాయను విసిరిపారేయండి। మీరు అనంతమైన ఆత్మస్వరూపులు, స్వేచ్ఛాజీవులు, ధన్యులు, శాశ్వతులు। మీరు వస్తువులు కాదు, శరీరాలు కాదు, వస్తు సంపదలు మీ బానిసలు। మీరు వస్తు సంపదకు బానిసలు కారు। ఇదివరకు నువ్వు ఒక మాట అన్నావు, అది చేసింది ఏది ప్రయత్నం ఫలించకపోతే నిరాశ కాకపోతే ఏమొస్తుందని, అప్పుడు ఇది బాగా గుర్తు చేసుకోవాలి। డిసెంబర్ 19వ తేదీ కదా, ఓ సింహాలారా రండి, మీరు గొర్రెలవని భావించడం మానేయండి, మేల్కొనండి। దానికి పూర్వం కూడా ఒక కథ చెబుతారు, ఓ సింహపిల్ల పుట్టగానే ఏదో గొర్రెల్లో చేరింది, దానికి తాను సింహాన్ని అని తెలియదు। అలాగే గొర్రెలతో తిరుగుతుంటే గొర్రెలు కూడా చిన్నపిల్ల కాబట్టి ఇదేం చేయదులని ఏదో ఆదరించి, అలాగే ఇంక వెళ్ళిపోతూ గొర్రెలాగే ఇలా ఇలా ఎండడం అలా వెళ్ళడం, అలా బానిసలా బతకడం అలవాటైపోయింది। గొర్రెల మంది అంటారు, ఎందుకంటారు అంటే ఒక గొర్రె వెళ్ళిన దారిలో వెళ్ళిపోతుంది, ఏం చూడదు కాదు, దారితీసి వెళ్ళొచ్చు। ఇప్పుడు మరి ఒక పెద్ద ఆయన మార్గంలో మనం వెళ్ళడం మంచిదే కదరా, మహాజనం ఏనగత సబంధాంగా, కానీ గొర్రె అలా చేయదు। దాని విచిత్ర ప్రవృత్తి ఏమిటంటే, నేలంతా సమానంగా ఉన్నా సరే కొంచెం చోటుకి వెళ్ళాక ఎందుకో ఓ దూకు దూకుతుంది, ఎందుకు దూకుందో తెలియదు। ఇదివరకు మనం వీధి కుక్క అలా చూసి అది ఇది అంతే ఆలోచనలు, వీధి కుక్కలు లాంటివి, ఆ చివరికెడతాయి ఈ చివరికి। అలా గొర్రె ఏం చేస్తుందంటే దానికి ఏదో సరదా పుట్టి, ముందు గొర్రె అంతా నేల తారు రోడ్డు అయినా సరే, కాపరావాడు సరిగ్గా తీసుకెడుతున్నా సరే, ముందుకెళ్ళాక ఓ దూకు దూకుతుంది, అన్ని గొర్రెలు దూకుతాయి, ఇదే గొర్రెల మంది। దాన్నే శ్రీశ్రీ చెబుతాడు, ఒక్కోసారి జనం కూడా పిచ్చాళ్లే ప్రవర్తిస్తారు, ఒక తొక్కిసలాటలు జరిగిపోతాయి। అటువంటిప్పుడే వేల గొర్రెల మందగా వేలం వెర్రిగా ఉద్విగ్న భావ వివసులై జనులు కిర్రెక్కిపోయినప్పుడు చిర్రెత్తుకవచ్చు నాకు సిరిసిరిమవ్వ ఏమిటి? ఇన్ని కోట్ల మందికి అజ్ఞానం, ఎందుకు ఆత్మవిశ్వాసం ఉండదు మనుషులకు? ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది, దాన్ని మనం పావేసుకోవాలి, అప్పుడే తొక్కిసలాట్లు, అప్పుడే మరణాలు। అసలు నీలో ఉందయ్యా అని చెబుతుంటే అది గ్రహించరే, మనలో ఉన్నదాన్ని గ్రహించడానికి ఈ క్షేత్రాలు, తీర్థాలు, సాధనాలు, కానీ అక్కడే ఉండదు। మనలో ఉన్నదాన్ని గ్రహించడానికి ఒక కోచింగ్ సెంటర్, ఒక శిక్షణాభ్యాసం, అలా గ్రహించగలిగితే ఇంట్లో ఉండి చేయొచ్చు। ఈ కడుపే కైలాసశీలము నీ పాద ధ్యానము సంభవించినప్పుడే, దుర్జడి పద్యమే। అలాగా మనుషులు చాలామంది గొర్రెల మందల్లా ప్రవర్తిస్తారు, ఎవరో ఒకరు చెప్పారు వింటారు, లేకపోతే ఏదో నమ్ముతారు, అలా వెళ్ళిపోతారు, అంతేకాదు। ఇప్పుడు అందు కూడా అక్కర్లేదండి, ఆధునిక కాలంలో మహామేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళంతా చేస్తున్నది ఏమిటండి, అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకురా, వేరు ఉద్యోగాలు లేవా? ఈ బీటెక్లో సంబంధం లేని సబ్జెక్టులో ఉద్యోగం ఎలా చేస్తావు నువ్వు? అసలు ఈరోజు సివిల్ ఇంజనీర్ కూడా సాఫ్ట్వేర్, మరి ఏంటది? ఎంబీఏ చేస్తాడు సాఫ్ట్వేర్ అంటాడు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కదా నువ్వు చేసింది, బిజినెస్లో చేయాలి, సాఫ్ట్వేర్ పని ఏమిటి నీకు? ఎంఎస్సి జువాలజీ చేస్తాడు, సాఫ్ట్వేర్లో చేరతాడు, జంతుశాస్త్రం పాఠం చెప్తే చెప్పు, లేకపోతే జంతుశాస్త్రం మీద పరిశోధన చేయి। ఎందుకు చేరుతున్నారు అందరికీ తెలుసు, డబ్బులు కావాలి, డబ్బులు బాగా వస్తే, డబ్బులు బాగా వస్తే ప్యాకేజీ ప్యాకేజీ, ఇదే గొర్రెల మంద మనస్తత్వం అంటే। నీకు అది ఎక్కుతుందో లేదో తెలియదు, నీకు అవసరమో కాదో తెలియదు, నీకు అసలు ముందు అంత డబ్బు అవసరమో కాదో తెలియదు, అనవసరంగా చేరతావు। అందరూ ఒత్తిడికి లోనయ్యారు ఇవాళ, ఎవరిని పలకరించినా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్। ఇవాళ సాఫ్ట్వేర్ ఏమైంది, సగానికి సగం మందిని పీకి పారేస్తున్నారు। అవును, అన్ని కంపెనీలు అందరూ బీటెక్, అందరూ సాఫ్ట్వేర్, అందరూ అమెరికా, వాడు ఆడిస్తున్నాడు మన పట్టుకుని। ఇక్కడ ఈ జాడ్యం నుంచి, ఈ గొర్రెల మంద మనస్తత్వం నుంచి భారతీయ సింహాలైన యువకులందరూ, యువతులందరూ బయటపడాలి, అదే వివేకానందుల సందేశం। మన దేశం ఉంది, మన 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 రాష్ట్రం ఉంది, మన జిల్లాలు ఉన్నాయి, మన ఊళ్ళు ఉన్నాయి, ఇక్కడ మనం బాగు చేసుకోలేమా? చేసుకోవచ్చు। ఇక్కడ తండ్రి ఇచ్చిన 2 ఎకరాల పొలంతో గడపలేమా? చచ్చిపోతామా? అన్నం తింటే సరిపోదా? కొంతమంది సాఫ్ట్వేర్ మానేసి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు మరి, అంత దూరం వెళ్ళి 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నవాళ్ళు వచ్చి చేస్తున్నారు, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు। వాళ్ళకంటే వీళ్ళు మేధావులా? వాళ్ళు అనుభవం మీదే కదా అంత అంచేది। ఇది ఆధునిక ఈ ఉద్యోగ రంగానికి అన్వయం చేసుకుంటే భారతదేశంలో ఉండేటువంటి వృత్తులతో సింహాల్లా బతకవలసిన వాళ్ళు విదేశీ వృత్తులకు వెళ్ళిపోయి గొర్రెల్లా బతుకుతున్నారు అందరూ। సాఫ్ట్వేర్ మంచిదేనా అందరికీ? ఎందుకు? అసలు ముందు నీకు ఆసక్తి ఉందా? అక్కడి నుంచి కూర్చోవడం, నొక్కుతూ కూర్చోవడం, స్ట్రెస్ ఫీల్ అవుతావు। నీకు ఇష్టం లేని పని చేస్తేనే స్ట్రెస్, అది ఇష్టమైన పని, సినిమా మీద సినిమా, సినిమా మీద చూసినా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయని అవ్వడం లేదు, నీకు ఇష్టమైంది। మరి ఉద్యోగం కూడా నీకు ఇష్టమైందే చేసుకోవచ్చుగా, ఇష్టమైతే ఆయన డబ్బులు రావు కదా, వచ్చిన డబ్బులతో సర్దుకోవచ్చుగా, ప్రతిదానికి సమాధానం ఉంది, అన్నిటికీ మన మనస్సు ఉంది. అంచేతన గొర్రెల మందలా కాకుండా సింహాల్లో ఉండండి. అలాగే ఆత్మస్వరూపులు స్వేచ్ఛాజీవులు, అది ముందు ఆత్మస్వరూపం. అసలు ఇదంతా ఈ ఉద్యోగాలన్నీ ఎందుకురా, మానవ జీవితం అంతా ఎందుకురా, నీ అవగాహన నువ్వు చెప్పు, కాకపోతే నేను చెప్తా. మానవ జీవితం అంతా ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, సంతానం, సంసారం, ఇదంతా ఎందుకు ఎందుకు చెప్పు, నీ ఉద్దేశం ఏమిటి చెప్పు. అంటే మరి బంధాల్లో ఇరుక్కున్నాడు, ఇరుక్కోకుండా చెప్పారు, ఇరుక్కోకుండా ఉండొచ్చుగా. అదే మరి అంటే ఏమీ తెలియకుండానే ఇరికేసుకున్నాము. ఇరుక్కునే ముందు రే అదేమిటి అది కన్నం, నువ్వు అదేమిటి భారతంలో కథ తెలుసు కదా, జరిత పిల్లలు ఎలక్కన్నంలోకి వెళ్ళమంటే పిల్లలు ఏం చెప్పాయి, ఎలక్కన్నంలోకి వెళితే చావు ఖాయం, బయట ఉంటే కనీసం అగ్నిదేవుని ప్రార్థించైనా బయటపడచ్చు అంటే ఎలక్కున్న తెలివితేట కూడా ఎల్కేజీ నుంచి పెద్ద చదువులు చదివిన బీటెక్ వారికి లేదండి. నాకు అర్థం కాదు ఎలక్కున్న తెలివి. ఎక్కడ సావు ఖాయం అవుతుందో, ఎక్కడ ఒత్తిడి ఖాయం అవుతుందో, ఎక్కడ తలనొప్పి ఖాయం అవుతుందో, ఎక్కడ మత్తు మందులు మింగడం తప్పనిసరి అవుతుందో అదే పనులు చేరాలా. ప్రశాంతమైన పనులు చాలా ఉన్నాయే, అవేమో మొత్తం పొలం గట్లని శ్మశానం గట్లు అయ్యాయి ఈవేళ. అక్కడ మళ్ళీ రియల్ ఎస్టేట్, పొలం తీసి రియల్ ఎస్టేట్ ఏమిటండి దరిద్రం. మనుషులందరికీ ఇళ్ళు కడతారా, నీళ్ళేవి, తిండేది, అందుకని దేశం దెబ్బతింటోంది. ఆత్మస్వరూపులు మీరు, మొత్తం మానవ జీవితాన్ని లక్ష్యం నువ్వు కోరాడివి, నువ్వు చెప్పలేకపోతున్నావు, నేను చెప్తాను. వేదాంతం స్పష్టంగా చెప్పింది, అత్రాహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం ప్రాణాసంధార్యాగ తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో నజన్మ. అబ్బాయి ఏదో ఒక పని చేసుకుని బతకాలయ్యా, తప్పుడు పని కాకుండా ఏదో పని చేసుకో. ఎందుకండి పని చేయాలన్నారు, ఉద్యోగం చేయాలి, ఎందుకంటే ఉద్యోగం చేయాలి, పని చేయాలంటే ఆనందనాలుగా అన్నారు. ఆహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం, ఆహారం ఎందుకండి, తినడం ఎందుకండి, బతుకుండడం ఎందుకండి, కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం, బతుకుండాలి కాబట్టి ఆనందాన్ని మరాలి, బతుకుండడం ఎందుకండి, ప్రాణ సంధార్యాహ తత్వ జిజ్ఞాసనార్థం, బతుకుండడం ఎందుకంటే తత్వ జిజ్ఞాస కోసం, తత్వం తెలియడానికి, ఆత్మతత్వం తెలుసుకోవడానికి. మరో లక్ష్యం ఏది మనిషిని శాంతింప చేయలేదు, ఆత్మజ్ఞానం అన్న లక్ష్యం ఒక్కటే మనిషిని శాంతిని ప్రసాదింపజేస్తుంది. నేను కలెక్టర్ కావడం లక్ష్యం, కండక్టర్ కావడం లక్ష్యం, ప్రధానమంత్రి కావడం లక్ష్యం, ఇవేవి మంచి లక్ష్యాలు కావు. ఆత్మజ్ఞానం పొందడం ఒక్కటే లక్ష్యం. ప్రధానమంత్రి కూడా మనశ్శాంతిగా ఉండాలంటే, ముఖ్యమంత్రి కూడా మనశ్శాంతిగా ఉండాలంటే ఆత్మజ్ఞానం పొందాల్సిందే. తత్వం జిజ్ఞాస్యం, మళ్ళీ వెంటనే తత్వం జిజ్ఞాస్యం, తత్వ జిజ్ఞాస్యం ఎందుకండి, ఏనా భూయో న జన్మ, మళ్ళీ జన్మ వద్దు అంతే. ఈ జన్మ ఎత్తే ఈ చక్రంలో ఇరుక్కోవద్దు. అంచేత మొత్తం జీవితం అంతా తత్వ జిజ్ఞాస కోసం, తత్వజ్ఞానం కోసం, అంతేగాని ఏదో అది సాధించడం, ఇది ఎన్ని సాధించినా సంతృప్తి ఉండదు. ఇది శూన్యం, ఆత్మశాశ్వతం అని తెలుసుకునే వరకు మనిషికి సంతృప్తి ఉండదు. అది అద్భుతం. ఈరోజు ఆధునిక సమాజంలో మనుషులు ఎలా బ్రతకాలో, ఏ వస్తువుకి ఎంత ఖర్చు పెట్టాలో సామాజిక మాధ్యమాలు, అనేక కంపెనీలు నిర్దేశిస్తున్న ఈ రోజుల్లో యువతరం ముఖ్యంగా వారికి ఏది ఇష్టమో, ఎందులో ఎక్కువ అవకాశం ఉంటుందో ఎదగడానికి అటువైపుగా ప్రయత్నం చేయాలి తప్పించి, అందరూ ఇటే వెడుతున్నారు కదా అని మనం కూడా అటే వెళ్లకుండా సింహంలా ఆలోచించాలి అని చెప్పి స్ఫూర్తిదాయకంగా మనకి అద్భుతమైన సూక్తిని అందించారు. రేపు డిసెంబర్ 20వ తారీఖు మరొక అద్భుతమైన సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం.